హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో అల్యూమినియం విండోస్ మరియు యూపీవీసీ విండోస్ ఈ రెండింటితో పాటు వుడెన్ విండో కూడా మనకి తీసుకోవాలంటే ప్రజెంట్ మనకి ఎంత కాస్ట్ అనేది పడుతుంది, ఒక విండో ధర అనేది, అలాగే ఎవరెవరికి ఏ ఏ విండోస్ అనేవి మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి మన క్లైమేట్ ని బట్టి, అలాగే ఈ మూడు రకాల విండోస్ మధ్య తేడాలు, మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఇలా ఈ యూపీవీసీ విండోస్, అల్యూమినియం విండోస్, అలాగే వుడెన్ విండోస్ ఈ మూడిటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకోబోతున్నామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా యూపీవీసీ విండోస్ అండి, ఇవి వచ్చేసి మనకి ఈ మూడిటిలో కూడా అన్నిటికన్నా తక్కువ రేట్లోనే మనకి ఇవి లభిస్తాయి అన్నమాట. అలాగే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది, అలాగే ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా తట్టుకొని మనకి నిలబడతాయండి. అలాగే చెదలు అనేది దీనికి అస్సలు పట్టదు, అలాగే ఇవి వర్షంలో తడిసినా కూడా మనకి తుప్పు అనేది అసలు పట్టదండి. అలాగే ఇవి ఎండ వేడిని కూడా తట్టుకుంటాయి, అలాగే ఇవి మనకి స్లైడింగ్ డోర్స్ లో రూపంలో రావడం జరుగుతుంది, అలాగే మనకి ఓపెన్ డోర్స్ లో కూడా ఈ యూపీవీసీ విండోస్ అనేవి వస్తాయి. అలాగే వీటిలో మనకి మెష్ డోర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు, రెండు గ్లాస్ డోర్స్ వస్తాయి, ఒక మెష్ డోర్ వస్తుంది, కాబట్టి మీరు సపరేట్గా మళ్ళీ మెష్ డోర్ అనేది పెట్టించుకోవాల్సిన అవసరం అయితే ఇందులో ఉండదు. అలాగే ఇవి ఎకో ఫ్రెండ్లీ కూడా, మనకి వాతావరణంలో కానీ అలాగే మనకి పర్యావరణానికి కానీ ఎటువంటి హాని అనేది ఈ మెటీరియల్ వల్ల కలగదన్నమాట. అలాగే మనకి 10 ఇయర్స్ దాకా మనకి వారంటీ కూడా ఈ యూపీవీసీ విండోస్లో మనకి లభిస్తుంది అన్నమాట. అయితే వీటిల్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. అవి ఏంటంటే, ఇవి మనకి అన్ని రకాల రంగుల్లో అయితే మనకి దొరకవండి. మీరు మ్యాక్సిమం ఎక్కువ శాతం చూసిన రంగు ఏదంటే, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వైట్ కలర్లోనే మీరు చూసి ఉంటారు. ఇందులో మనకి వుడెన్ కలరు, ఇలా కొన్ని కలర్స్ అనేవి ఉన్నాయి, కానీ అవి రేటు ఎక్కువ, అన్ని చోట్ల కూడా అవి మనకి లభించవు. అలాగే మనం తరచుగా మన ఇంటిని కొంచెం రీమోడలింగ్ అనేది చేసుకుంటూ ఉండే, అంటే ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు కదండి, కొంతమంది ఏంటంటే ఒక 5 ఇయర్స్ అయిపోగానే మన హౌస్ని కొంచెం న్యూ లుక్గా మార్చుకోవాలి అనుకునే వారికి కూడా ఈ విండోస్ అనేవి సెట్ అవ్వండి. వాళ్ళు వుడెన్ విండోస్ ఈ టైప్లో తీసుకుంటేనే వాళ్ళకి బెటర్ చాయిస్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు కలర్స్ అనేవి చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది అక్కడ ఉంటుంది. అలాంటి ఆప్షన్ మీకు యూపీవీసీలో ఉండదు, కాబట్టి ఇవి స్టాండర్డ్గా మనం ఫస్ట్ ఎలా తీసుకుంటామో అలాగే కొన్ని సంవత్సరాల పాటు సేమ్ అదే లుక్లో మనకి కంటిన్యూగా ఉంటాయి అన్నమాట. సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అయితే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇవి తక్కువ బడ్జెట్లో రావటం, కాబట్టి ఎవరైతే తక్కువ బడ్జెట్లో చేసేసుకోవాలి, ఇంటిని పూర్తి చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకి ఇవి బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి, తక్కువ బడ్జెట్లో చేసుకోవటం, అలాగే ఎక్కువ కాలం మన్నటం అన్నమాట. ఈ చాయిస్లో మనకి ఈ విండోస్కి అయితే వెళ్ళచ్చు. వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఎలా ఉన్నాయంటే, పర్ స్క్వేర్ ఫీట్కి ప్రజెంట్ మనకు వచ్చేసి 350 రూపాయల నుంచి 400 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు, 400, 450 రూపాయలు, అలాగే 500లో వచ్చేవి కూడా ఉన్నాయి. అలాగే ఈ విండోస్కి వచ్చే గ్లాస్ అనేది ఒకటి మారటం వల్ల మనకి సుమారుగా 600 రూపాయలు పర్ SFT పడే విండోస్ కూడా యూపీవీసీలో ఉన్నాయి అన్నమాట. వీటికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అనేది చేశానండి, మీరు చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఐ కార్డులో ఇస్తాను, అక్కడి నుంచి అయినా చూసి వాటి గురించి అయితే తెలుసుకోండి. బట్ ఈ వీడియోలో వచ్చేసి వీటిలో మనం వీటి యొక్క రేట్లు అనేవి తెలుసుకుంటున్నాం, కాబట్టి సింపుల్గా ఒక విండో మొత్తానికి ఒక 4 అడుగులు వెడల్పు 4 అడుగులు ఎత్తుతోటి ఉండే ఒక యూపీవీసీ విండోనే మనం బిగించుకోవాలి మన ఇంటికి అనుకున్నట్లయితే, దానికి విత్ మెటీరియల్ మనకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళే వచ్చి ఫుల్ మెటీరియల్తో వాళ్ళే బిగించి స్క్రూస్, ఇంకా మనకి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట, వాళ్ళే విండో మొత్తం మనకి ఇన్స్టాల్ చేసి చుట్టూ కూడా దానికి సిలికాన్తో ప్యాక్ చేసి మనకి టోటల్గా ఒక విండోని అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఒక విండోని మనం మన ఇంటికి ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుందంటే, సపోజ్ మనం 4x4 సైజులోనే విండో అనుకున్నాం కాబట్టి దానికి 16 స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తుంది. 16 అంటే మనకి 16x ప్రజెంట్ మనం ఒక 400 రూపాయల్లోనే ఒక విండోని తీసుకున్నట్లయితే మనకి అక్కడ వచ్చేసి 6400 రూపాయల దాకా ఒక విండోకి అయితే ఖర్చు అనేది అవ్వటం జరుగుతుంది ఒక యూపీవీసీ విండోకి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది అయితే అంటున్నారు 350 రూపాయల్లో కూడా మనకి ఈ విండోస్ అనేవి వస్తాయి, మీరు 400, 450 రూపాయలు అనేది చెప్తున్నారు, ఎందుకు ఈ డిఫరెన్స్ ఏంటి అని మీరు కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు, అలాగే కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారండి. ఫ్రెండ్స్, ఇలా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 350 రూపాయలు ఈ రేట్లో వచ్చే ఫ్రేమ్ యొక్క సైజ్ అనేది తక్కువగా రావటం జరుగుతుంది. 450 రూపాయలు ఆ పైన పెట్టుకునే ఫ్రేమ్కి, అలాగే 350 రూపాయల్లో మనకు వచ్చే ఫ్రేమ్కి
చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి ఫ్రేమ్ యొక్క థిక్నెస్ అనేది తగ్గే కొద్దీ రేట్ అనేది తగ్గుతుంది, ఫ్రేమ్ యొక్క థిక్నెస్ అనేది మనకి ఇక్కడ పెరిగే కొద్దీ రేట్ అనేది పెరుగుతుంది. అలాగే మనం తీసుకుంటున్న విండో యొక్క గ్లాసును బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చెప్పి మనకి ఇక్కడ రేట్లు డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మంచి క్వాలిటీది తీసుకోవాలి అనుకుంటే మాత్రం కనీసం 450 రూపాయలు అనేది మీరు పెట్టుకోవాలి. 350లో వచ్చే మీకు అంత క్వాలిటీగా రావు. అలాగే అక్కడ ఫ్రేమ్ సైజ్ కూడా మనకి తగ్గుతుంది. ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం విండోస్ అండి. ఈ అల్యూమినియం విండోస్ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి. అలాగే ఇవి చూడటానికి ఫ్రేమ్ కానీ మనకి విండో కానీ సన్నగా వస్తాయి అన్నమాట, స్లిమ్గా అయితే ఉంటాయి. అందుకే ఇవి చూడటానికి చాలా అందంగా మనకి మంచి లుకింగ్ తోటి మనకి ఈ అల్యూమినియం విండోస్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ అల్యూమినియం విండోస్లో మనకి రకరకాల కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి కలర్స్కి వెళ్లే కొద్దీ మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది. నార్మల్గా మనం చూసినట్లయితే మీరు ఎక్కువ అల్యూమినియం విండోస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కలరే ఎక్కువ మీరు చూస్తూ ఉంటారు. అయితే వీటిలో కూడా మనకి స్లైడింగ్ విండోస్, అలాగే ఓపెన్ డోర్ విండోస్ ఇలా రకరకాలుగా మనకి అవైలబుల్లో అయితే ఉంటాయండి. అలాగే వీటిలో కూడా మనకి విండోస్కి వచ్చేసి ఒక మెష్ డోర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మెష్ డోర్ అనేది మీరు తీసుకునే పని అయితే మీకు ఎక్స్ట్రా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లేదనుకుంటే నార్మల్గా విండోస్ వరకు ఫ్రేమ్ వరకు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈ అల్యూమినియం విండోస్ కూడా మనకి అన్ని రకాల వాతావరణాలను కూడా తట్టుకొని ఇవి మనకి మన్నుతాయండి. అలాగే ఎక్కువ కాలం కూడా మన్నుతాయి. అలాగే వీటికి చెదలు అనేది పట్టదు, అలాగే తుప్పు అనేది కూడా పట్టదు. తుప్పు పట్టదు కానీ మన ఇది ఎక్కువ లాంగ్ లైఫ్ అనేది యూస్ చేసే కొద్దీ దీని పైన ఉండే కలర్ ఏదైతే ఉంటుందో ఇదంతా మొత్తం పోయి మనకి ఏంటంటే ఇక్కడ వైట్ షేడ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం పొట్టు పొట్టుగా వైట్ కలర్లో అయితే కొన్ని చోట్ల అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. అంటే కలర్ అంతా పోయాక మనకి నార్మల్ అల్యూమినియం అనేది ఎలా కనిపిస్తుందో ఆ టైప్లో కనిపిస్తుంది. అక్కడక్కడ వైట్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దీనికి కలర్ అనేది రీప్లేస్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఇలా ఈ విండోస్ కూడా మనకి మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఉంటుంది. సో లాంగ్ లైఫ్ అనేవి పనిచేస్తాయి కాబట్టి వీటిని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందాక చెప్పుకున్న యూపీవీసీ వాటికన్నా కూడా ఇవి కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిలో మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 400 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. 400, 450, 500, 550 ఇలా రకరకాలుగా వీటిల్లో కూడా గేజ్ అనేది ఉంటుందండి. ఈ గేజ్ని బట్టి మనకి రేట్లు అనేవి మనకి డిపెండ్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఏరియాని బట్టి కూడా ఈ యొక్క రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. అలాగే అల్యూమినియం రేట్ అనేది మనకి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పెరిగిన దాన్ని బట్టి మనకి ఇక్కడ రేట్ అనేది చేంజెస్ అనేది ఎప్పుడూ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి రేట్లు అనేవి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సపోజ్ మనం ఇందాక చెప్పుకున్నట్లయితే ఒక 4x4 సైజు విండోనే కంప్లీట్ గా అల్యూమినియంతోనే చేయించుకోవాలి అనుకున్నట్లయితే, మెటీరియల్ మాకు ఎటువంటి సంబంధం లేదు అనుకున్నట్లయితే వాళ్ళే తీసుకొచ్చి ఇన్స్టాల్ అనేది చేసి ఇచ్చి వెళ్తారు. ఆ విధంగా మనకి ఒక విండోకి కాస్ట్ వచ్చేసి 4x4 సైజు విండోకి సపోజ్ మనం 400 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ లోనే మనం తీసుకున్నట్లయితే దీనికి కూడా మనకి 6400 రూపాయల దాకా మీకు ఒక విండోకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అయితే ఇవన్నీ రేట్లు అనేవి చెప్పాను కదా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు తీసుకునే గేజ్, మీరు తీసుకునే థిక్నెస్ని బట్టి, దానిలో కూడా యూజ్ చేసే గ్లాస్ని బట్టి మీకు కాస్ట్ అనేది ఇక్కడ కూడా మీకు మారటం జరుగుతుంది. సపోజ్ ఇందులోనే ఒక మంచి విండోని, ఒక అల్యూమినియంలోనే ఒక మంచి విండోని తీసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీకు వచ్చేసి ఒక 8,800-9,000 రూపాయల దాకా ఒక మంచి విండోకి అయితే మీకు ఇందులో ఖర్చు అనేది అవటం జరుగుతుంది, మంచి క్వాలిటీ విండోకి. సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇక ఈ అల్యూమినియం అలాగే యూపీవీసీ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక కంప్లీట్గా మనకి నెక్స్ట్ వుడెన్ విండో అండి. ఈ వుడెన్ విండోకి వచ్చినట్లయితే దీని గురించి మనం చాలానే చెప్పుకోవాలి. ఇక ముందుగా మనకి యూపీవీసీ విండో కానీ అలాగే అల్యూమినియం విండో కానీ ఇవి మనకి వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇన్స్టాల్ అనేది చేయించుకోవచ్చు అండి. అంటే ప్లాస్టింగ్ వర్క్స్, పుట్టి వర్క్స్, టోటల్ వర్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనం వీటిని అయితే ఇన్స్టాల్ అనేది చేయించుకోవచ్చు లాస్ట్లో. కాకపోతే మీకు ఇక్కడ వుడెన్ విండోస్కి వచ్చేసరికి ఆ ఆప్షన్ అయితే ఉండదండి. మనం స్టార్టింగ్లోనే మనం ఎక్కడ విండో అనేది పెట్టుకోవాలి అనేది వస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ముందుగానే మనం వుడ్ ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. వుడ్ ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాతే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తుంది అనమాట. ఫస్ట్ వుడ్ ఫ్రేమ్ అనేది పెట్టుకుంటాం, తర్వాత వాటికి గ్రిల్స్ ఇన్స్టాల్ చేయించుకుంటాం, గ్రిల్స్ తర్వాత విండోస్, విండోస్ రెక్కలు, వాటికి వచ్చే గ్లాసెస్, తర్వాత వాటికి కలర్స్, ఇలా చాలా ప్రాసెస్ అనేది వుడెన్ విండోస్కి అయితే ఉంటుంది. అదే ఈ రెండు అయితే మాత్రం మనం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ మెటీరియల్ అనేది తెచ్చుకొని ఒక 1 డేలోనే ఇన్స్టాలేషన్ అనేది చేయించేసుకోవచ్చు. వీటిలో అయితే మనకి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది.
ముందు నుంచే పక్క ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలాగే వుడెన్ విండోస్ లో మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే చెదలు, ముఖ్యంగా వీటిలో మనం చెప్పుకోవాల్సింది చెదలే. మీ ఏరియాలో కనుక చెదలు అనేది ఉన్నట్లయితే వీటికి చెదలు పట్టే సమస్య అనేది ఉంటుంది. సో వీటికి వెళ్ళకపోవటమే మంచిది. అయితే అలాగే ఇంకా వీటిలో వర్షానికి తడిచినట్లయితే ఇవి కొంచెం పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వర్షానికి తడిచి అలాగే ఎండకి ఎండి వీటిలో మనకి రంగులు అనేవి పోయి మనకి షేడ్ అవుట్ అయితే అవుతూ ఉంటుందండి. ఇలా మళ్ళీ రంగులు అనేవి మనం వేసుకుంటూ ఉండాలి. తరచును వీటికి మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇలా వుడెన్ విండోస్ తోటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అందుకే ఇప్పుడు ఎక్కువగా వీటిని భరించలేక అందరూ కూడా యూపీవీసీ కానీ అల్యూమినియం కానీ వీటికి అయితే వెళ్ళిపోతున్నారు. వాటిలో కూడా మనకి వుడెన్ లుక్ వచ్చే షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైప్లో వాళ్ళు అల్యూమినియం కానీ యూపీవీసీ కానీ వుడెన్ షేడ్లో తీసుకొని వుడ్ ఫీలింగ్ తో కావాలి అనుకునే వాళ్ళు అవి తీసుకుంటానికి ఎక్కువగా ఇప్పుడు ఇష్టపడుతున్నారు. అయితే వుడ్డే కావాలి, మేము వుడ్నే లైక్ చేస్తాం అనుకునే వాళ్ళు ఇప్పటికీ వుడ్నే యూజ్ చేస్తున్నారండి. కాకపోతే మెయింటెనెన్స్ అనేది తరచూ మీరు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏమవుతుంది అనేది చూసుకుంటూ దానికి తగ్గట్టు మీరు ఆ రిపేర్స్ అవన్నీ చేయించుకుంటూ మీకు ఉన్నట్లయితే మీకు వుడ్ కూడా బాగానే పనిచేస్తుంది. అయితే చెదలు మట్టికి ఉన్నట్లయితే ఖచ్చితంగా వుడెన్ విండోస్కి చాలా మైనస్ పాయింట్ అనేది అవుతుందండి. చెదలు అనేది పట్టిందంటే విండోస్ ని తినేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అసలు ఇక్కడ విండోనే లేదు ఇట్లా అయిపోయింది అనమాట పరిస్థితి అనేది. చెదలు అనేది తినేసి మొక్కలు మొక్కలుగా రాలి ఈ విధంగా పడిపోవడం జరిగిందండి. అయితే టర్మేట్ సంబంధించిన కొన్ని కెమికల్స్ ఇవన్నీ పూసే మనం వుడెన్ విండోస్ పెట్టుకుంటామండి. అయినా కూడా ఎలా వస్తుందంటే కంపల్సరీ వస్తాయండి. మీరు ఎలాంటి టర్మేట్లు మీరు పూసి వీటిని పెట్టుకున్నా సరే కంపల్సరీ మనకి వాల్స్ లో నుంచి వీటికి ఒక జస్ట్ ఒక చిన్న చెదపురుగు అనేది దీనికి పట్టిందంటే చాలు ఆటోమేటిక్గా మీ దర్వాజాలు కానీ మీ డోర్లు కానీ వుడెన్ ఏమైతే ఉంటే కబోర్డ్స్ కానీ వీటిలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాయి అన్నమాట. కాబట్టి చెదల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వుడెన్ విండోస్కి కానీ వుడెన్ డోర్స్కి కానీ వెళ్లకుండా ఉండటమే మంచి చాయిస్. ఇక అలాగే వీటిల్లో కూడా మనకి కొన్ని లాభాలు అయితే ఉంటాయండి. అవి ఏంటంటే సపోజ్ మనం తరచూ మన ఇంటిని మోడలింగ్గా మార్చుకుంటూ ఉంటాం, తరచూ రంగులు అనేవి వేయించుకుంటూ ఉంటాం, లోపల కలర్స్ కావచ్చు బయట కలర్స్ కావచ్చు మాకు రకరకాల డిజైన్స్లో మేము తరచూ చేయించుకుంటూ ఉంటామండి, డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించాలని చెప్పేసి అనుకునే వాళ్ళకి మీరు ఇక్కడ వుడెన్ యూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాటికి తగ్గట్టు మీ రంగులు అనేవి వీటికి ఈ వుడెన్ విండోస్ కూడా మీరు వేసుకోవచ్చు. కాబట్టి వీటిని తీసుకునే వాళ్ళకి ఇవి కూడా బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అలాగే మన ఏరియాలో చెదలు కనుక లేకుండా ఉన్నట్లయితే ఈ విండోస్ అనేవి ఎక్కువ కాలం మన్నే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇవి మనకి ఎక్కువగా తడవకుండా అలాగే ఎండకి ఎండే ప్లేసెస్లో కాకుండా మనం పెట్టుకున్నట్లయితే ఈ విండోస్ కూడా మనకి లైఫ్ అనేది ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట. కాకపోతే మీరు చేసుకునే మెయింటెనెన్స్ని బట్టే ఈ వీటి యొక్క లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే సపోజ్ ఈ వీటిలో మనకి ఫస్ట్ ఫ్రేమ్ అనేది వస్తుంది, ఫ్రేమ్ని పెట్టుకోవాలి, తర్వాత వీటిలో గ్రిల్స్ అనేవి పెట్టించుకోవాలి, తర్వాత విండో రెక్కలు అనేవి పెట్టించుకోవాలి, రెక్కలకి గ్లాసెస్ ఇలా ఫిట్టింగ్ అనేది సపరేట్ సపరేట్గా స్టెప్ బై స్టెప్ చేయించుకుంటూ ఉండాలండి. అలాగే ఈ విండోస్లో మనకి మెష్ డోర్స్ కూడా రావు, మనం సపరేట్గా మెష్ డోర్స్ కూడా మళ్ళీ వీటికి మనం కొట్టించుకోవాలి. ఈ విధంగా మనకి ఒక మంచి వుడెన్ విండో అనేది చేయించుకోవాలి, మంచి క్వాలిటీ వుడెన్ విండో అనుకున్నట్లయితే వాళ్ళు వర్క్ చేసినందుకు లేబర్ కాను అలాగే మెటీరియల్ కాను టోటల్గా కలుపుకొని 15,000 నుంచి 16,000 రూపాయల దాకా కూడా మీకు ఖర్చు అనేది ఒక వుడెన్ విండోకి అయితే మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇలా కాస్ట్ కూడా ఈ వుడెన్ విండోస్కి ఎక్కువే, కాబట్టి రేట్ ఎక్కువైనా పర్లేదు, మాకు న్యాచురల్ లుక్ ఉండాలి, వుడ్ టైప్లోనే ఉండాలి అని ఇలాంటి లుక్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ వుడెన్ విండోస్ తీసుకోవడమే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రేటు తక్కువలో కావాలనుకుంటే యూపీవీసీ అల్యూమినియంకి అయితే షిఫ్ట్ అవ్వండి. రేటు ఎంతైనా పర్లేదు, మాకు లైఫ్ అనేది ముఖ్యం, అలాగే మాకు వుడెన్ ఫీల్ అనేది ఉండాలి అనుకునే వాళ్ళు వుడెన్ విండోస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వుడ్లో మనకి అనేక రకాల వుడ్లు అనేవి అవైలబుల్ అయితే ఉంటాయండి. మీరు తీసుకునే వుడ్ని బట్టే మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనకి తక్కువలో వచ్చే వుడ్ అనేది దొరుకుతుంది, అలాగే ఎక్కువ రేట్లో వచ్చే వుడ్ అనేది దొరుకుతుంది. తక్కువలో తీసుకుంటే మీకు రేట్ అనేది తక్కువే అవుతుంది, అలాగే ఎక్కువలో తీసుకుంటే మీకు రేట్ అనేది ఎక్కువ అవటం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఏరియాని బట్టి కూడా వీటి యొక్క కాస్ట్ అనేది డిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనే దాన్ని బట్టే మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అన్ని ఏరియాలో ఒకే రేట్లు ఉండవు, రేట్లు అనేవి మారుతాయి. ఇలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మీరు మీ వాతావరణానికి తగ్గట్టు మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఏరియాలో చెదలు ఉందా లేదా ఇలాంటివన్నీ మీరు కంపేర్ చేసుకొని ఫైనల్గా మీరు మీ పరిస్థితికి తగ్గట్టు మీరు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే అవి
అలాగే ఎక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఇవి, ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ చాయిస్ అనేది ఉంటుందండి. వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఏది తీసుకోవాలనేది అర్థమైపోయి ఉంటుంది. సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, నలుగురికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.